హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు నేను సంతానలేమితో బాధపడే కపుల్స్ అసలు ఒక ఫర్టిలిటీ సెంటర్ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి టెస్ట్లు జరుపుతారు, తర్వాత వాళ్ళకి ముందుకు వెళ్ళే ప్రాసెస్ ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్, ఈ సంతానలేమి అని ఒక కపుల్కి ఎలా డయాగ్నోస్ చేస్తారు? అట్లీస్ట్ 1 ఇయర్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, తర్వాత గర్భనిరోధక ప్రాసెస్ ఏది యూస్ చేయట్లేదు, అంటే పిల్స్ కానివ్వండి, వేరే మెథడ్స్ కానివ్వండి, గర్భనిరోధకవి ఏమీ యూస్ చేయట్లేదు, తర్వాత అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు, మోర్ దాన్ 1 ఇయర్ అయిపోయింది అన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది డయాగ్నోస్ చేస్తారు. సో ఈ సంతానలేమి అనేది ఎంత కామన్ అయింది అంటే, ఆల్మోస్ట్ 1 in 8 కపుల్స్, అంటే 8 మందిలో ఒకరికి మనం సంతానలేమి ప్రాబ్లం అనేది చూస్తున్నాం. వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ఏదైనా కారణం చేత ఇన్ఫర్టిలిటీ అనేది ఒకరికి చూస్తున్నాం 8 మందిలో. సో చాలా కామన్ అయిపోయింది. సో ఈ సంతానలేమితో బాధపడే వాళ్ళు భయపడిన అవసరం లేదు, అండ్ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళడానికి సిగ్గుపడిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు మీతో పాటు. సో ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక కపుల్లో, అంటే ఫీమేల్ ఏజ్ కనుక 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు, కొంచెం త్వరగా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. 1 ఇయర్ కాకముందే 6 మంత్స్ ప్రయత్నం చేసిన ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్, ఇలా ఫర్టిలిటీ సెంటర్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కపుల్, సో వాళ్ళ నుంచి డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది, అంటే వాళ్ళ ఏజ్, పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ముందు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా ప్రెగ్నెన్సీ కోసం, లేదంటే అసలు ప్రెగ్నెన్సీ ఒకసారి కూడా రాలేదా, ముందు ఏదైనా అబార్షన్స్ హిస్టరీ ఉందా, ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది డీటెయిల్గా హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత మనకి కొంచెం ఐడియా వస్తుంది వీళ్ళలో ఏ ప్రాబ్లం ఉంది, పీరియడ్స్ రెగ్యులర్గా ఉందా, తర్వాత కలిసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందా భార్యాభర్తలు కలిసినప్పుడు. సో ఇట్లా డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ హిస్టరీలోంచే మనకి ఐడియా వచ్చేస్తుంది ఏ ప్రాబ్లం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది. ఈ హిస్టరీ మొత్తం తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రీవియస్గా ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే ఆ రికార్డ్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది, ప్రీవియస్గా టెస్ట్ చేయించుకున్నారా ఏదైనా, అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది డీటెయిల్డ్గా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా అయ్యాక చిన్న బేసిక్ స్కాన్ ఒకటి చేయడం జరుగుతుంది. ఒకవేళ లేడీ కనుక పీరియడ్ 2nd డే వస్తే ఇంకా క్లియర్గా మనకి ఎక్స్ నంబర్ కానివ్వండి, వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. సో లేదు, వేరే డేస్లో ఉన్నారు పీరియడ్స్లో అయినా కూడా ఒకసారి స్కాన్ చేయడం ద్వారా గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, సివియర్ ప్రాబ్లం, లేదు ఎక్స్ నంబర్ ఎట్లా ఉంది ఓవరీస్లో, సిస్టులు అట్లా ఏదైనా ఉన్నాయా ఓవరీస్లో, ఇంకా వేరే హైడ్రోసాల్పింగ్స్ అంటాం, అంటే ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనము ఒక చిన్న స్కాన్, ఇంటర్నల్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆడవాళ్ళకి ఎలాగైతే స్కాన్ చేస్తామో మగవారికి కూడా స్పర్మ్ ఎనాలిసిస్ టెస్ట్, అంటే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి, మార్ఫాలజీ ఎలా ఉంది అనేది చిన్న సెమెన్ ఎనాలిసిస్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ సెమెన్ ఎనాలిసిస్ చేసుకోవడానికి అట్లీస్ట్ 3 to 5 డేస్ అబ్స్టినెన్స్, అంటే భార్యాభర్తలు కలవకుండా అట్లీస్ట్ 3 డేస్ గ్యాప్ పెట్టుకొని రమ్మంటాం. సో ఫస్ట్ విజిట్లోనే వాళ్ళు అలా కనుక వస్తే మనము ఒకటే విజిట్లో స్పర్మ్లో ప్రాబ్లం ఉందా, లేదంటే గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎక్స్ నంబర్ బాగానే ఉందా, తగ్గిపోతుందా, సో ఇవన్నీ డయాగ్నోస్ చేయగలుగుతాం. సో ఈ ఫస్ట్ విజిట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదు, అన్నీ బాగానే ఉన్నాయి అంటే మనము నెక్స్ట్ వేరే ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లోనే మనకి స్పర్మ్ ఒకవేళ చాలా తక్కువ ఉంది, లేదంటే ఎక్స్ నంబర్ తక్కువ ఉంది అంటే దానికి రిలేటెడ్గా బ్లడ్ టెస్ట్ కానివ్వండి, వేరే ఏదైనా టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ సంతానలేమితో బాధపడే వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఎంత తొందరగా ఫర్టిలిటీ సెంటర్కి వస్తే మనము వాళ్ళ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి చాలా చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, లైక్ యానోవిలేషన్ అంటాం, అంటే ఎగ్ పెరగడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, వేరే వేరే సమస్యల వల్ల ఎగ్ పెరగడం అనేది ఇబ్బంది ఉండొచ్చు. సో 10 ఇయర్స్ మ్యారేజ్ అయ్యే తర్వాత
వెయిట్ చేసి చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, జస్ట్ ఒక నెల ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ ఎగ్ పెరగడం ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి చిన్న ట్యాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్ తోటి ఆ యానోవిలేషన్ అనేది కరెక్ట్ చేయొచ్చు. సో ఆ చిన్న ప్రాబ్లం కరెక్ట్ చేయగానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో కొంతమందికి మేజర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లైక్ ఎగ్స్ బాగా తగ్గిపోయి ఉండొచ్చు, లేదంటే గర్భాశయంలో చాలా పెద్ద సెప్టమ్, ఇట్లాంటి ఏదైనా కండిషన్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ చిన్న టెస్ట్ల ద్వారా మనం బయట పడుతుంది కాబట్టి, సో సంతానలేమితో బాధపడే వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే అంత ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. సో తొందరగా ఒక ఫర్టిలిటీ సెంటర్ని విజిట్ చేస్తే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. మా ఫర్టీనైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.